హలో ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి మంచి లాభాలు కలిగించే జీడిపప్పులను మీరు మంచిగానే లొట్టలేసుకొని తినుంటారు. కానీ జీడిగింజలపైన కాసే కమ్మని జీడిపండ్లతో తయారు చేసే వైన్ టేస్ట్ మీలో చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ గోవాలో ఫేమస్ అయిన మరియు మందుబాబుల నోరూరించే ఈ వైన్ తయారీని చూస్తే నిజంగా మీరు ఫిదా అయిపోతారు. అలాగే కేకులపైన వాడే ఎర్రని తీయని క్యాన్బెర్లను కూడా ఎలా హార్వెస్ట్ చేసి ప్రాసెసింగ్ చేస్తారో కూడా చూపించబోతున్నాను. ఈ వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి. కాకపోతే వీడియోలకు వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. కాజు బాదం హార్వెస్టింగ్ అండ్ ఆల్కహాల్ మేకింగ్ ప్రాసెస్. గోవాలో బాగా పాపులర్ అయిన వైన్ని తయారు చేయడానికి ముందుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి బాగా పండిన జీడి పండ్లను తెంపడానికని వీళ్లంతా తోటలోకి వెళ్ళిపోయి వెంట తీసుకెళ్లిన హుక్కుండే స్టిక్ని యూజ్ చేసి చెట్ల కింద పడేసి ఉన్న పండిన జీడి పండ్లను ఒక్కొక్కటిగా తీసుకొని వాటిని బకెట్లలో సేకరించుకుంటారు. ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సేకరించిన జీడి పండ్లన్నింటినీ కొట్టం దగ్గర పెద్ద రాయిపై నిర్మించిన గుంతలో పోస్తారు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి జీడి పండ్లకు ఉండేటువంటి జీడిగింజల్ని ఒక్కొక్కటిగా రిమూవ్ చేసి జీడి పండ్లను జీడిగింజల్ని వేరువేరుగా చేసి జీడిగింజలన్నింటినీ బకెట్లలో నింపుకొని వీటిని ప్రాసెసింగ్ చేయడానికని గోదాంలోకి తీసుకెళ్లి స్టోర్ చేసుకుంటారు. తర్వాత జీడి పండ్ల నుంచి వైన్ని తయారు చేసే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ముందుగా జీడి పండ్లన్నింటినీ వెడల్పైన గుంతలో వెడల్పుగా పోసుకొని వీటిని పిండి జ్యూస్ని తీయడానికి ఫామ్ ఓనర్లు మిషిన్లను వాడకుండా మైనింగ్లో వాడే పొడవైన బూట్లను ధరించి రంగంలోకి దిగిపోతారు. ఫామ్ ఓనర్ జీడి పండ్లను తొక్కడానికని జీడి పండ్లన్నింటినీ బూట్లతో సరిచేసుకొని చాలా ఫాస్ట్గా తొక్కడం షురు చేస్తాడు. వీటిని తొక్కేటప్పుడు జారిపడకుండా ఉండేందుకు ఫామ్ ఓనర్ పందిరికొండే కట్టెలను గట్టిగా పట్టుకొని ఇంకా ఫాస్ట్గా తొక్కడం షురు చేస్తాడు. వీటిని తొక్కే ప్రాసెస్లో పైన పందిరి లేకుంటే రెండు కట్టెలతో పడిపోకుండా సపోర్ట్ చేసుకుని ఎమ స్పీడ్లో జీడి పండ్లను తొక్కుతూనే ఉంటారు. దాంతో జీడి పండ్లన్నీ నుజ్జు నుజ్జుగా పగిలి స్క్వీజ్ అయిపోయి రసమంతొచ్చేసి ఒక పొక్కలో నుంచి బయటికెళ్లి డ్రమ్ములో నిండుతుంటాయి. వీళ్లు జీడి పండ్లను బూట్లతో తొక్కడం, ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ని కలెక్ట్ చేసుకునే బకెట్లు ఇవన్నీ చూడ్డానికి గలీజ్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వైన్ని ఎవాపరేషన్ నీటి ఆవిరి కాన్సెప్ట్తో తయారు చేస్తారు, కాబట్టి నీట్నెస్ లేకున్నా ఏం కాదని లైట్ తీసుకుంటారు. జ్యూస్ అంతా వచ్చేసింది అనుకున్నాక నుజ్జు నుజ్జుగా తొక్కబడిన జీడి పండ్లన్నింటినీ లింగం షేప్లో రావడానికని వీటన్నిటిని కుప్పగా పెడుతూ తొక్కుతూనే లింగం షేప్లో అరేంజ్ చేసేస్తారు. ఈ కుప్ప నుంచి కూడా వీలైనంత జ్యూస్ని కలెక్ట్ చేసుకోవడానికని కుప్పకు చుట్టూ పొడవైన తాడుతో బిగ్గరగా చుడుతూ బిగ్గరగా కట్టేస్తారు. తరువాత బరువైన పెద్ద పెద్ద బండరాళ్ళని దీనిపైన ఉంచుతారు. దాంతో దీంట్లో ఉండేటువంటి జ్యూస్ మ్యాక్సిమం బయటికి వచ్చేస్తుంది. ఈ రాళ్లు పడిపోకుండా ఉండేందుకు దీని చుట్టూ కట్టెలతో సపోర్ట్గా ఉంచుతారు. మొత్తానికి ఈ దుకాణానంత 24 గంటలు ఇలానే వదిలేస్తారు. దాంతో దీంట్లో ఉండేటువంటి చుక్క జ్యూస్ కూడా ఉండకుండా బయటకు వచ్చేస్తుంది. మిగిలిపోయిన జీడి పండ్ల పిప్పిని పశువులకు తినడానికి వాడుకుంటారు. ఇలా వచ్చిన జ్యూస్నంతా చెత్త లేకుండా వడబోసి పెద్ద డ్రమ్లో స్టోర్ చేస్తారు. తరువాత స్టోర్ చేసిన క్లీన్గా ఉండే జ్యూస్ని తీసుకుపోయి భట్టీకి అటాచ్గా ఉండే రాగి కుండలో పోసుకుంటారు. ఈ జ్యూస్ని 2-3 రోజులు ఇదే రాగి పాత్రలో ఉంచి పులియబెడతారు. తరువాత రాగి కుండ ఉండే భట్టి కింద మంటబెట్టి పులియబెట్టిన జ్యూస్ నుంచి వైన్ని తీసే కార్యం షురువవుతుంది. అందుకోసం పెద్ద రాగి కుండ మీద ఇంకో చిన్న మట్టి కుండ పెట్టి వైన్ బయటికి రావడానికి దీనికో పొక్కగొట్టి పొడవాటి పైప్ని ఫిక్స్ చేస్తారు. రాగి కుండకు అలాగే మీదేసిన మట్టి కుండకు మధ్య ఉండే గ్యాప్ని ఫిక్స్ చేయడానికి, దాంతోపాటు పైనుండే కుండకేసిన పైప్ దగ్గర లీకేజ్ జరగకుండా ఉండేందుకు వీళ్లు వానపాము ఎరువుని కానీ పుట్టమట్టిని కానీ తడిగుడ్డ కద్ది మధ్యలో అలాగే పైప్ దగ్గర లీకేజ్ రాకుండా టైట్గా కట్టుకట్టేస్తారు. దాంతో సందులన్నీ బ్లాక్ అయిపోతాయి. ఇంకేంటి, భట్టి కింద పెద్ద మొత్తంలో మంటనివ్వగా జ్యూస్ నుంచి వైన్ కాస్త ఆవిర్ల రూపంలో పైకుండలో వస్తుంటుంది. మందు ఆవిర్లన్నీ చల్లబడి పైప్ నుంచి లాడీస్ ద్వారా డబ్బాలో ఫిల్ అయిపోతుంటాయి. ఈ విధంగా ఫస్ట్ టైం సేకరించిన వైన్ మాత్రం ప్యూర్ వైన్ కాదు. దీనిని ప్యూర్ వైన్గా మార్చడానికని సేకరించిన వైన్ మొత్తాన్ని రాగి కుండలో పోసి మరలా సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తారు. సెకండ్ టైం ఆవిర్ల రూపంలో డబ్బాలో ఫిల్ అయిన వైన్ మాత్రం ప్యూర్ వైన్. ఇందులో మాత్రం ఏకంగా 45% వరకు ఆల్కహాల్ ఉంటుంది. ఈ విధంగా పెద్ద మొత్తంలో సేకరించిన ఎలాంటి కెమికల్ లేని ప్యూర్ దేశీయ వైన్ని బాటిళ్లలో నింపి లోకల్ మార్కెట్లో అలాగే కార్పొరేట్ వ్యాపారులకు అమ్ముకుంటారు. ఫామ్ ఓనర్ల నుంచి వైన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన కార్పొరేట్ వ్యాపారులు మాత్రం దీని యొక్క టేస్ట్ని మరింత పెంచడానికి వైన్ని పెద్ద పెద్ద బాటిల్లో ఫిల్ చేసి బౌల్లో అడుగు భాగంలో స్టోర్ చేస్తారు. ఈ వైన్ని ఇలాగే చాలా రోజులు బౌల్లో స్టోర్ చేశాక కస్టమర్ల నుంచి వచ్చే డిమాండ్ని బట్టి వైన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో కన్వర్ట్ చేసి బీచుల్ లాంటి హైలీ డిమాండెడ్ ఏరియాస్లో ట్రాన్స్పోర్ట్ చేసి అమ్ముకుంటారు.
అలాగే జీడి పండ్ల నుంచి తీసిన జీడి గింజలన్నింటిని బకెట్లు బకెట్లు నింపుకొని గోదాములో తీసుకుపోయి ఎండలో ఎండబెడతారు. ఈ జీడి గింజలో ఉండే తడి ఎండలో ఎండిపోయాక వీటిని ప్రాసెసింగ్ చేస్తారు. అందులోనూ ముందుగా జీడి గింజల్ని రోస్ట్ చేస్తారు. దాంతో జీడి గింజలు టేస్ట్గా మరియు మెత్తగా మారిపోతాయి. ఈ జీడి గింజల నుంచి జీడిపప్పులను తీయడానికి షార్ప్ బ్లేడ్ గల ఈ మిషన్ను ఉపయోగించి చాలా ఫాస్ట్గా జీడి గింజల్ని రెండు రెండు ముక్కలుగా కోసేస్తారు. వచ్చిన ముక్కల నుంచి జీడిపప్పులను ఇక్కడ కూర్చున్న మహిళలు చాలా ఫాస్ట్గా తీసేస్తూ గంపలో నింపేస్తుంటారు. ఈ విధంగా పెద్ద మొత్తంలో సేకరించిన జీడిపప్పులన్నింటినీ ఫామ్ ఓనర్లు ప్యాకెట్లలో నింపి మిషన్ల ద్వారా ప్యాక్ చేసి మార్కెట్కి పంపిస్తారు. క్యాన్బెర్రీ హార్వెస్టింగ్ అండ్ ఫ్యాక్టరీ ప్రాసెసింగ్. ఫ్రెండ్స్, క్యాన్బెర్రీని మనం ఎక్కువగా కేక్స్ పైన పెట్టుంటే వాటిని మనం లటక్కున తీసుకొని నోట్లేసుకొని సప్పరిసుకుంటా బాగానే తినుంటాం. చాలా టేస్టీగా ఉండే ఈ క్యాన్బెర్రీతో కూల్ డ్రింక్స్, చట్నీ, సాస్ లాంటి రకరకాల టేస్టీ ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారు. అయితే దీనిని ఎలా పండించి హార్వెస్ట్ చేస్తారో చూసేద్దాం రండి. క్యాన్బెర్రీ మొక్కలకు పూత వచ్చేంత వరకు ఇది పెరిగే స్టేజ్ అంతా కూడా నేలపైనే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ మొక్కలకు పిందెలు కాస్తాయో అప్పటి నుంచి క్యాన్బెర్రీ మొక్కలతో ఉన్న పొలం మొత్తం పైన మోకాలు లోతు గల నీళ్లను వదిలి దీనిని చెరువు టైప్ గల పెద్ద పెద్ద మడులలోనే వీటికి పిందెలు కాయలై కాయలు పండయ్యేంత వరకు సాగు చేస్తారు. క్యాన్బెర్రీ కాయలు కాస్త పండవగానే వీటిని హార్వెస్ట్ చేసే పనులు ప్రారంభిస్తారు. అందుకోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ గల హార్వెస్టింగ్ మిషన్లను ఉపయోగించి వీటిని హార్వెస్ట్ చేస్తారు. దాంతో హార్వెస్ట్ అయిన క్యాన్బెర్రీ పండ్లని నీటిపైన తేలిపోతాయి. తర్వాత వర్కర్స్ అమేజింగ్గా పనిచేస్తూ వీటన్నిటిని ఒక దగ్గర చేసేస్తారు. ఎర్రగా ఉన్న ఈ పండ్లన్నీ ఒక దగ్గరికి వచ్చాక చూస్తే మాత్రం నిజంగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. విశాలమైన చెరువులో ఒక దగ్గర చేసిన క్యాన్బెర్రీ ఫ్రూట్స్ అన్నిటిని పెద్ద పెద్ద ట్రక్కుల్లో నింపుతారు. ఈ ఫ్రూట్స్ అన్నిటినీ ట్రక్కులో నింపేటప్పుడే ఇవి చాలా క్లీన్గా వాష్ అయిపోతాయి. తర్వాత ట్రక్కుల ద్వారా నింపుకొచ్చిన క్యాన్బెర్రీ ఫ్రూట్స్ అన్నిటిని ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చి పెద్ద కన్వేర్ బెల్ట్ పైన అన్లోడ్ చేస్తారు. క్యాన్బెర్రీ ఫ్రూట్స్ అన్ని పెద్ద కన్వేర్ బెల్ట్ పైన పడగానే ఇవన్నీ ఫిల్టర్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్కి వెళ్ళిపోతాయి. అందులోనూ కొన్నిటిని చట్నీగా చేసి వీటిని బాటిల్స్లో ఫిల్ చేసి ప్యాక్ చేసి మార్కెట్కి పంపిస్తారు. ఇంకొన్ని ఫ్రూట్స్ని వేడి నీటిలో వేసి వాష్ చేసి వీటన్నిటిని ఆరబెట్టాక వీటిని ప్యాక్ చేసే పోర్షన్కి పంపి ప్యాకెట్లలో ప్యాక్ చేసి మార్కెట్కి పంపిస్తారు. మిగిలిపోయిన ఇంకొన్ని క్యాన్బెర్రీ ఫ్రూట్స్ని జ్యూస్ తయారు చేసే సెక్షన్కి పంపిస్తారు. ఇక్కడ క్యాన్బెర్రీ ఫ్రూట్స్ అన్నిటిని క్రష్ చేసి జ్యూస్గా మార్చేస్తారు. ఫైనల్గా క్యాన్బెర్రీ జ్యూస్ని బాటిల్స్లో ఫిల్ చేసి ప్యాక్ చేసి మార్కెట్కి తరలిస్తారు. ఫారెన్ కంట్రీస్లో ఈ జ్యూస్కి మాత్రం భారీగా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ జ్యూస్ని తాగిన తర్వాత వెంటనే ఎనర్జీ వచ్చేస్తుంది కాబట్టి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.